ఎగ్జిట్ పోల్స్ ఇవి చూసుకొని ఇండియా టుడే గానీ ఇండియా టీవీ గానీ న్యూస్ 24 గానీ న్యూస్ నేషన్ అండ్ రిపబ్లిక్ టీవీ సువర్ణ న్యూస్ టైమ్స్ నౌ జీ న్యూస్ ఏబీపీ న్యూస్ కి సంబంధించినటువంటి కాంగ్రెస్ కి ఎన్ని నోట్లు వస్తాయి ఏందనే సర్వేలో వెల్లడి ఇదంతా కూడా చూద్దాం. ఇంత అయితే ముందు ఎంత సర్వే చేసుకుంటుంది ఏమైంది చూద్దాం. కర్ణాటకలో హోరాహోరీ, కాంగ్రెస్ బీజేపీ మధ్య టైట్ ఫైట్. ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో కాంగ్రెస్ కు స్వల్ప అధికం, హాంగ్ అసెంబ్లీకి కూడా ఛాన్స్. కింగ్ మేకర్ గా మళ్ళీ జేడీఎస్ రానుందా? 70% పోలింగ్ నమోదు, 13న ఫలితాలు. కస్టడీకి ఇమ్రాన్, పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు 1,08 రోజుల కస్టడీ విధించింది. ఆయన అరెస్టును నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఆందోళన చెలరేగాయి. ఇంటర్నెట్ బంద్ చేశారు, స్కూళ్లను క్లోజ్ చేశారు. కేంద్రం కోర్టులోకి నీటి వాటాల పంచాయతీ. కృష్ణా నీళ్ల పంచాయతీ కేంద్రానికి చేరింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వాటాలు తేల్చే అంశాన్ని కేంద్ర జలశక్తి శాఖకు నివేదించాలని జలసౌదలు జరిగిన మీటింగ్ లో నిర్ణయం తీసుకున్నారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై గప్చుప్. నిరుద్యోగుల సమస్యలు గాలికి, ఉధృతంగా పోరాడి. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయిన మొదట్లో కాంగ్రెస్ బీజేపీ బీఎస్పీ వైఎస్ఆర్ టీపీ జేపీఎస్లు టీజేఎస్ సహా పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు యువతకు మద్దతుగా ఆందోళన చేశాయి. నిరుద్యోగ దీక్షలు రౌండ్ టేబుల్ సమావేశాలతో ప్రభుత్వం ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించాయి. పేపర్ లీకేజీలతో బోర్డు చైర్మన్ కు సంబంధం లేదని ప్రభుత్వం సమర్థించుకునే ప్రయత్నం చేయగా చైర్మన్ ఆధీనంలోనే పేపర్లు ఉంటాయని ఆధారాలతో పాటు ప్రతిపక్షాలు బయటపెట్టాయి. న్యాయ పోరాటం చేయడంతో పలు పాటు జిల్లాల్లోనూ ఉద్యమాలు సాగించాయి. కొద్ది రోజుల నుంచి ప్రతిపక్షాలు కూడా ఈ అంశంపై క్రమేణా సైడ్ అవుతున్నాయి. కొందరు నాయకులు మాత్రమే అప్పుడప్పుడు ఈ అంశంపై స్పందిస్తున్నారు. ఎందుకు? నిరుద్యోగుల సమస్యలను మాత్రం గాలికి వదిలేశారు. భరోసా ఇవ్వని సర్కారు, పోరాటం ఆపిన ప్రతిపక్షాలు. దోషులెవరో తేల్చని సీట్ విచారణ సిబిఐకి ఇచ్చేందుకు ప్రభుత్వం నో. ప్రక్షాళన లేకుండా పాత బోర్డుతోనే పరీక్షల నిర్వహణ. బోర్డుపై నమ్మకం కోల్పోయిన నిరుద్యోగులు ఏఈఈ ఎగ్జామ్ కు సగం మందే హాజరు. వెలవెలబోతున్న లైబ్రరీలు, ప్రిపరేషన్ సెంటర్లు. ఇక మరి ఏమవుతుంది? మరి ఇట్లా చేస్తే ఉన్న కాడికి అమ్ముకురు. ఉద్యోగాలను అమ్ముకునే కాలయాపన చేసుకుంటూ అమ్ముకుంటూ పోతే కూడా ప్రతిపక్షాలు నెత్తి నోరు మొత్తుకున్నా కూడా మేము చేసే పని మేము చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ యొక్క లుచ్చతనం పనికి వెలుగు పేపర్లో చూడేట్లొచ్చిందా.